మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఈ కార్యక్రమాన్ని మీకు సహసమర్పిస్తున్న వారు వైష్ణవి క్యాటరర్స్. మానవ జీవితమే ఒక మహాభారతం, మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ పాలు ద్రావిడి బుద్ధి చాలదే నా తల్లి, చేదు మృంగగ నేర్చు చిత్తమిమ్మా. ఉక్కాలు ఉంగాలు ఒప్పుకోరే తల్లి, పరుషవాక్యములు పలుకనిమ్మా. ఉపకారములు పొంది ఊరు దాటింపరే, తన లాభమును చూసు తత్వమిమ్మా. ఉపకారములు పొంది ఊరు దాటింపరే, తన లాభమును చూచు తత్వమిమ్మా. ఉయ్యాలలో గంగ ఓర్వలేరే తల్లి, దయ్యాలను ఊగించు దర్పమిమ్మా. క్రొత్త బుద్ధులెల్ల గుర్రమ్ములై సాగ, పాత ధర్మ శకట పదమదేల. ఉండి మనసునిచ్చి గండాలు దాటించి, నిలువనీవే తల్లి నిత్యమల్లీ, నిలువనీవే తల్లి నిత్యమల్లీ. నాయకుల స్వార్థానికి అమాయకులు ఎలా బలైపోతారో మనకి కళ్ళకి కట్టినట్లు చూపిస్తూ ఉన్న మహాభారత కథ శ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశీలందరికీ, కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తెక్కిన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ద్రోణ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1104 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఖండములై పడం ధనువు గ్రక్కుననేయుడు, సత్యజిత్తు విల్లుండు గొనం గొనందు నిజనుద్ధ తినేయుచు. విల్లుండు గొనం గొనందు నిజనుద్ధ తినేయుచు. పెక్కు విండులు ఉద్దండ తనుగ్గు చేసి, భుజదర్పధురంధరుడు ఈతడింత దక్కండని. అర్ధచంద్ర విశిఖ ప్రగతిన్ తలడొల్లనేసినన్. అయిపోయింది సత్యజిత్తు పని. గొప్పవాడే కానీ ద్రోణాచార్యుల్ని ఎదిరించగలిగినంత గొప్పవాడు కాదు. ఇది జరిగేసరికి ధర్మరాజులో ఒక భయం ఆవహించింది, భయం ప్రవేశించింది. ఎంత ధైర్యంగా పోరాడుతూ ఉన్నా సహజంగా యుద్ధం పట్ల ఇష్టం లేని వాడికి కొన్ని భయాలు ఉంటాయి. మనకి ఇష్టం లేని పని చేస్తున్నప్పుడు భయం భయంగానే చేస్తాం, ఎందుకంటే సరిగ్గా చేయలేం దాన్ని. అదే ఇష్టమైతే ఎలాగోల్లా దాన్ని సాధించాలని చేస్తాం, పని కూడా బాగానే ఉంటుంది. అందుకే కష్టపడి పని చేయడం కాదు ఇష్టపడి పని చేయాలి అంటారు. సరే, ఆ వాతావరణం కూడా ఇష్టపడేలా ఉండాలిగా, మనం ఎంత ఇష్టపడదామన్నా. అంచేత ఇక్కడ ఎంత ధర్మరాజు యుద్ధం మీద ఇష్టం పెంచుకున్నా చేయలేకపోయాడు. అందులో సత్యజిత్తు కూలిపోవడంతో ఆయనకు అర్జునుని మాట గుర్తొచ్చింది. అన్నయ్య, ఇతడుండునంత వరకును మతి వెరువగ పనియలేదు, మార్తురచేతన్ హతుడయ్యనేని, నిలువగచ్చి నిలుచుట చతురత గాదు, అనికి తొలగిచ్చన వలయు నృప అని స్పష్టంగా చెప్పాడు. అర్జునుడికి తెలుసు ధర్మరాజు పరిస్థితి. మరొక ఒకరిద్దరు తోడుగా ఉంటే ఆయన బ్రహ్మాండంగా యుద్ధం చేస్తాడు, కానీ ఒక్కడు ద్రోణాచార్యుని ఎదిరించడం కష్టం. ఆ మాట ఆయనకు కొంచెం మర్యాదగా చెప్పాడు. ఒకవేళ ఇతను శత్రువుల చేతిలో హతుడైతే నిలుచుట చతురత కాదు, ధర్మం వెన్ను చూపకూడదు, భారతీయ పౌరుషం రాసపుట్టుక, ఈ మాటలు అప్పుడొద్దు, వెళ్ళిపోండి విజయవంతంగా వెనక్కి వెళ్ళిపోండి. తల చూసుకుందాం, అవమానమే చూసుకుందాం, ప్రాణం కంటే ఎక్కువ కాదు. ప్రాణాలతో నిలబడితే రేపు పొద్దున ఇదే అవమానం ద్రోణుడికి చేయొచ్చు మనం. ఇలా కూడా ఆలోచించు స్వాపత్కర పరిస్థితుల్లో, ఎలాగోల్లా ఎదిరించి ప్రాణాలు కోల్పోవక్కల్లా, అదేం పెద్ద గొప్ప విషయం కాదు. ఎందుకంటే భారతీయులుగా ఒక సందర్భాన్ని మనం తెలుసుకుని గుణపాఠం నేర్చుకోవాలి. చరిత్రలు ఎప్పుడూ గుణపాఠాలు నేర్పుతాయి. చరిత్ర అంటే పాఠం కాదు, గుణపాఠం.
అది ఒకసారి పాఠం, ఒకసారి గుణపాఠం. 1526లో బాబరు హిందూ దేశం మీద దండయాత్ర చేసినప్పుడు 300-400 మంది సైనికులతో వచ్చి ఇక్కడ 3-4 వేల మంది సైనికులను ఓడించారు. ఎలా ఓడించగలిగారు అంటే, ఇకంటే వాళ్ళు తుపాకులు పట్టుకొచ్చారు అప్పటికే, ఓ కొత్త ఆయుధాలు, వీళ్ళు బాణాలు వేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఈ కొబ్బరి పొలాలు, ఈ పురుకోసలు వాళ్ళకి ఏం పనికొస్తాయి? వాళ్ళు కొత్త రకం ఆయుధాలతో శత్రువులు వచ్చినప్పుడు మనం అంతకంటే శక్తివంతమైన ఆయుధాలు వాడాలి, లేదా అదే ఆయుధాలు వాడాలి. అంతేకాని మన పాత ఆయుధాలే మనం ఇనప తుప్పట్టేసినవన్నీ పదునెట్టుకుని కూర్చుని దానికి ఏదో కొబ్బరి నుండి రాసి బయలుదేరి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే కత్తి దాన్ని నేను గెలుస్తానంటే అలా చేసేసారు. పైగా మనకి ధర్మశాస్త్రాలు ఏమిటి, వెళ్ళు చూపకు పౌరుషం, విజయమో వేరే స్వర్గమో రెండోదే ఖాయం. అలా వెళ్ళి మొత్తం చచ్చిపోయారు అన్యాయంగా. అది ఈ నాయకత్వ లోపం, అది సైనికుల లోపం కాదు, నాయకత్వ లోపం. మీరు ఎన్ని పాటలు పాడి పద్యాలు పాడి వాళ్ళని రెచ్చగొట్టినా సరైన ఆయుధ బలం లేకుండా చేసి రెచ్చగొడతారు ఏమిటండి? ఇలా చేసింది మూర్ఖ ప్రభుత్వాలు. ఇబ్రహీం లోడి ఢిల్లీ ఓడిపోయాడు, దెబ్బకి బాబర్ అన్నాడు. హిందువులకి ఎలా ఓడిపోవాలో తెలియదు, ఎలా చచ్చిపోవాలో తెలుసు, ఎలా గెలవాలో తెలియదు అన్నాడు. ఎంత అవమానకరమైన వ్యాఖ్యండి జాతికి. హిందువులకి ఎలా చచ్చిపోవాలో తెలుసు, ఎలా యుద్ధం చేయాలో తెలియదు అన్నాడు. అంటే ఎప్పుడు జీవితమైనా కురుక్షేత్ర యుద్ధమైనా వెనక్కి తగ్గడం అనేది ఎప్పుడు అవమానంగా భావించకూడదు. అస్తమానం పారిపోమని అర్థం కాదు అక్కడ. అది పిరికివాడ యుద్ధానికే వెళ్ళద్దు. ఇప్పుడు ధర్మరాజు చేసింది సరైన పని. మీకు దాని ప్రభావం చూడండి. ధర్మరాజు ఒక్కసారి ఇలా వెనక్కి వెళ్ళాడు, అంతేగాని ఇంక అక్కడ కూర్చోలేదు ఒక గంట. ఎందుకంటే అంత తీవ్రంగా శత్రువు ఉన్నప్పుడు మాధవ మన రథమును మరల నిమ్మును ఒక సందర్భంలో అర్జునుడే అంటాడు శూద్రుడు గారి. మరి అర్జునుడే అన్నప్పుడు ధర్మరాజు అండలో తప్పే ఉంది. అంచేత మన దగ్గర అత్యాధునిక ఆయుధాలు, అవతల వాళ్ళకి తగిన బలము మన దగ్గర లేదన్నప్పుడు తాత్కాలికంగా సంధి చేసుకో. ఈ సంధి విగ్రహము యానము ఇలాంటివో చతుర్విధ ఉపాయాలు ఇవన్నీ అందుకే వచ్చాయి. సామదాన భేద దండోపాయాలు, సంధి విగ్రహము యానము ఇటువంటి ఉపాయాలు రీతి చెంది కూడా కనపడతాయి మనకి. ఇవి అందుకే వచ్చాయి. అది అవసరమైనప్పుడు ఎప్పుడప్పుడు సంధి ధర్మం కాకపోతే ధర్మశాస్త్రంలో సంధి అనే మాట ఎందుకు ఉంటుంది? సంధులు తెలుగు పరీక్షలోనూ ముఖ్యమే, వెలుగు జీవితంలోనూ ముఖ్యమే. సంధి ఉండాలి. అది అవమానకరమైన సంధి అనుకోవద్దు. తప్పదు ఆ పరిస్థితుల్లో అవమానమో సన్మానమో పడవలసిందే అంతే. కానీ సమయం కోసం చూడు, కొట్టు దెబ్బ తర్వాత దెమ్మ తిరిగిపోవాలి. మళ్ళీ వాడేదో సంబరపడతాడు, పడమే ఏం పర్వాలేదు, ఈరోజు వాడిది. అంతే దానికైతే ఇది ఆజి ఉస్కా హాయ్ కల్ హమ్కా హాయ్ అంటారు. ఈవేళ వాళ్ళది రేపు మంది దానికి కంగారు పడక్కర్లేదు. సంధి చేసుకోవాలి. అంతేగాని అనవసరపు యుద్ధాలు చేసి సైన్యానికి నష్టం కలిగించకూడదు. అలాంటి ఉపాయమే ఇక్కడ. సరే అర్జునుడు చెప్పాడు, తట్టుకోలేరు నాకు తెలుసు, మీరు వెళ్ళిపోండి. ఆయన వెళ్ళిపోయాడు. పాపం ఇక్కడ ఎదిరించినటువంటి శతానీకుడు సూర్యదత్తుడు అనేటువంటి వీరుణ్ణి సకుండల శిర ఖండనం చేశాడు ద్రోణుడు. విజృంభించినప్పుడు ఎప్పుడు అలాగే ఉండే, మీరు పేకాటే యుద్ధం అక్కర్లేదు, పేకాట తెలిస్తే తెలుస్తుంది. పేకాట్లో మీరు లెక్క ఏమిటంటే వరుస పెట్టి ఒకడేమన్నా 2-3 ఆటలు గెలిచాడంటే ఏమిటో 5-6 ఆటలు వాడే గెలుస్తాడు.